ఇది సినిమా మాత్రమే కాదు ఇది వ్యాపారం కూడా ఇది వినోదం మాత్రమే కాదు రాజకీయం కూడా తెల్లనివన్నీ పాలు కావు నల్లనివన్నీ నీళ్లు కావు దర్శక దిగ్గజం ట్రిపుల్ ఆర్ రిలీజ్ మరి కాసేపట్లో జరగబోతోంది ఇప్పుడు దేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే చర్చ కేవలం తెలుగువాళ్లు మాత్రమే కాదు భారతీయులందరూ ఆ మూవీ గురించి అంతలా మాట్లాడుతున్నారు ఆ సినిమాకు అంత ఫేమ్ రావడం ఎలా జరిగింది అందులో ఏమున్నదని దానిపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు మూవీని మూవీగానే చూడాలి రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి కాని తెలుగు నేలపై సినీ స్టార్లు అలా అనుకుంటే దక్షిణాదిలో తెరవేల్పుల రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు అన్న నందమూరి తారక రామారావు తమిళనాట ఎంజీఆర్ జయలలిత ఇలా రాజకీయాల్లో ఓ బ్రాండ్ క్రియేట్ చేశారు తెలుగు నేలపైన రాజకీయం సామాజిక సమీకరణాలు సినీ చరిత్రలో కొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్నాయా అనే ఒక మీమాంస కలుగుతోంది గతంలో ఎన్నడూ లేని అసాధారణ కాంబినేషన్లు ఇప్పుడు తెరపైకి రావడం కాకతాళీయమే అయినా వాటి వెనక బోల్డంత స్కెచ్చుందేమో అన్న భావన కలుగుతోంది కాంబినేషన్లు ఓవైపు అభిమానులు ఆకట్టుకుంటూనే ఇండస్ట్రీకి అపురూప విజయాలను అందిస్తున్నాయి సినిమా వ్యాపారం మాత్రమే కాదు అంతకు మించి అని ట్రిపుల్ ఆర్ మూవీ రాక తెలుగు నాట కాకరేపుతోంది అన్ని కథలు ఒకేలా ఉండవు అన్ని ముగింపులు అలాగే ఉండవు కొన్ని కథలు మలుపులు తీసుకొని సుఖాంతాలవుతాయి కొన్ని కథలు క్లైమాక్స్తో ముగుస్తాయి రాజకీయాలైనా సినిమాలైనా రెండూ అంతే ఆ రెండు సమాజంపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు రాజకీయాల్లో కొందరు అమాంతంగా హీరోలైతే సినిమాల్లో మాత్రం వారసులు ఒక్కసారిగా తెరపైకి వచ్చి సూపర్ స్టార్లవుతుంటారు అయితే అందుకు వారు పడే కష్టం అంతా ఇంత కాదు తెరపైన మనకు కనిపించే విషయాలు కొన్నే అయినా తెర వెనక చాలానే జరుగుతోంది ఎంతో కష్టపడితే తప్పించి విజయం దక్కదు మంచి కథ కారణంగా ఓ మూవీ హిట్ అవ్వొచ్చు కొన్నిసార్లు సూపర్ స్టార్లు ఉండటంతో సక్సెసూ అవ్వొచ్చు అలాంటిది సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన అగ్రదర్శకుడయ్యాడు వందల సినిమాలు తీసిన పెద్దోళ్లకు సైతం దక్కని గౌరవం ఆయనకు డజను సినిమాలకే లభించింది అవును మీరు అనుకుంటున్న వ్యక్తే దిగ్గజ దర్శకుడు రాజమౌళియే సంచలనాల దర్శకుడు ఓవర్ ఓవర్నైట్ స్టార్ కాలేదు ఎన్నో ట్విస్టులు మరెన్నో సంఘర్షణల తర్వాత నిటారుగా నిలబడ్డాడు ఒక కుటుంబ నేపథ్యంలో సాగిన ఓ సాధారణ టీవీ సీరియల్ తీసే ఒక సామాన్య దర్శకుడు ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మాంత్రికుడయ్యాడు కాపీ కొట్టాడా మరోటి చేశాడా అన్నది పక్కనబెట్టండి పది మంది మెచ్చే సినిమా తీశాడా చుట్టూ ఉన్నోళ్లందర్ని ఎంటర్టైన్ చేశాడా అన్నది మాత్రమే ఆలోచించండి రాజమౌళి ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడు కాదు కాదు ప్రపంచంలోనే మేటి డైరెక్టర్ అయ్యాడు జక్కన్న చిత్రమంటే ఇప్పుడు ప్రపంచ సినీ జనాలకు ఓ ఫీస్ట్ సినీ జనం ఆయన సినిమాలకు జేజేలు పలుకుతున్నారు ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్టే మార్కెట్లో ఆల్రౌండర్లకు మాత్రమే ఎక్కువ గుర్తింపు ఎక్కువ పాపులారిటీ ఉంటుంది ఎందుకంటే వారు అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపిస్తారు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సాంగ్స్ యాక్షన్ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం చూపిస్తారు నిర్మాతగా మారి తనదైన సత్తా చాటారో రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఒక చారిత్రక నేపథ్యం ఉన్న మూవీగా మనం మాట్లాడుకుంటున్నాం స్వాతంత్ర్యోద్యమ కాలమునాటి ఇతివృత్తం తీసుకొని ఒక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించడం అంత విజీయం కాదు సినిమా ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత మూవీ రిలీజ్ అంటే అది సంఘర్షణ అంతా ఇంతా కాదు రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇండియాను ఆగమాగం చేసింది ట్రిపుల్ ఆర్ మూవీ పాలిట కరోనా మహమ్మారి శాపమయింది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదపడింది ఒక రకంగా చెప్పాలంటే మూవీ ఎప్పుడు అవుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి వందల కోట్లు పెట్టుబడి పెట్టి నెలల తరబడి నిరీక్షించడం సినిమా వాళ్లకు అంత సులువు కాదు పడిన కష్టం పక్కనబెడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఊహించడం కష్టమే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి నోటా ట్రిపుల్ ఆర్ అంటూ కీర్తించేలా మూవీ పబ్లిసిటీ చేసిన ఘనత ముమ్మాటికీ రాజమౌళిదే స్టూడెంట్ నంబర్ వన్ మూవీ తీస్తున్నప్పుడు ఆయన గురించి ఎవరూ కూడా మాట్లాడలేదు ఇండస్ట్రీకి మరో దర్శకుడొచ్చాడనుకున్నారంతే పదిహేనేళ్లు గడిచేసరికి జక్కన్న ఇండియాలోనే మోస్ట్ ఫేవర్డ్ డైరెక్టర్ అయ్యాడు కాదు కాదు నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు మూవీని ఇంత గ్రాండ్గా మార్కెటింగ్ చేయగలిగిన నైపుణ్యం రాజమౌళికొక్కరికే సాధ్యం కావచ్చు కాబోలు ఇంతటి సక్సెస్ సాధించిన దర్శక ధీరుడికి ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ ముందు ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్ని కావు ఓవైపు కరోనా మరోవైపు నిబంధనల చట్రం జక్కన్నకు మైండ్ బ్లాకయ్యేలా చేశాయి తెలంగాణలో తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్న ఏపీలో మాత్రం భిన్నమైన సిచ్యుయేషన్ విడుదల సమయంలో టికెట్ల ధర పెద్ద పంచాయతీకి కారణమయ్యింది ఇండస్ట్రీపై ఏపీ సర్కార్ వివక్ష సాధిస్తోందంటూ కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటాయి సినీ ఇండస్ట్రీపై సీఎం జగన్ కక్షగట్టారని సినీ నటులు ఇళ్లకు వస్తే తప్పించి పెద్దల అండ లభించదని ప్రచారం జరిగింది ఇలాంటి సమయంలో అన్ని అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమించి సినిమా విడుదలకు ముందే విజయాన్ని సాధించాడు జక్కన్న శత సినిమాలు తీసిన రాఘవేందర్ వచ్చిన ఘనకీర్తిని డజన్ సినిమాలు తీసి దక్కించుకున్నాడంటే అది చిన్న విషయం కాదు హీ హ్యూమన్ వండర్ కాలం కలసొచ్చి కరోనా శాంతించడం ఏపీ సర్కార్ కురిపించిన మమత ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజమౌళికి జీవితంలో లభించిన అతిపెద్ద జాక్పాట్ అని చెప్పొచ్చు అదేంటంటే ఏపీలో పది పాటు ట్రిపుల్ ఆర్ మూవీ టికెట్ ధర డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునేందుకు లభించిన మద్దతు సినిమా సక్సెస్ కు ముందు రాజమౌళి సాధించిన అతిపెద్ద విజయమది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అనూహ్యంగా అధికారం దక్కించుకున్న తర్వాత చాలామంది సినీ నిర్మాతలు దర్శకులు చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ కావలసిన పనులన్నీ మా బాగా చేయించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మెజార్టీ జనం మళ్లీ ఎన్నికల్లో బాబే వస్తారని అనుకుని వైసీపీ పట్ల విముఖంగానే వ్యవహరించారు వైఎస్ జగన్ అఖండ విజయంతో సినీ జనం ఆలోచనలన్నీ రివర్స్ అయ్యాయి మెగాస్టార్ చిరంజీవి నాగార్జున మినహా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారే కరువయ్యారు దీంతో సినీ ఇండస్ట్రీకి భారమైన నిర్ణయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అసలు ఏపీలో ఏం జరుగుతుందోనని సినిమా వాళ్లు భయపడే పరిస్థితికి వచ్చింది ఇండస్ట్రీపై ఆధారపడి బతికేవాళ్ల పొట్టగొట్టేస్తారా అంటూ చర్చ కూడా విస్తృతంగా జరిగింది మొత్తం వ్యవహారం హీటెక్కిన వేళ ఇండస్ట్రీలో భిన్న ధృవాలుగా ఉండే రెండు సామాజిక వర్గాల ఐకాన్స్ ఎన్టీఆర్ రామ్ తో మూవీ తీయడం సంచలనమే అది కూడా చారిత్రక ఆధారాలతో మెప్పించాలనుకోవడం సాహసమే సిల్వర్ స్క్రీన్పై నాటుకొట్టుడు సూపర్ హిట్ అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ యవనికపై ఒక మాస్టర్ బ్లాస్టర్ అవుతోందన్న ప్రచారం అమరావతి సర్కిల్లో వైరల్ అవుతోంది చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అంటూ కొట్టుకు చచ్చిన అభిమాన జనం ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ మావాళ్లేరా అనుకునేలా పరిస్థితులు తీసుకురావడం రాజమౌళి మాస్టర్ బ్రెయిన్ కు వచ్చిన ఐడియానా లేదంటే ముందుచూపులో భాగమా కాకతాళీయమా అన్నది తెలియాల్సి ఉంది వాస్తవానికి ట్రిపుల్ ఆర్ మూవీ రెండు వేల పద్దెనిమిది మార్చిలోనే జెక్కన్న ప్రకటించారు మరోవైపు జనసేనాని ఏపీ రాజకీయాల్లో రేపుతున్న కాక అంతా ఇంతా కాదు ఇటీవల పవర్ స్టార్ మూవీ నాయక్ మూవీలో దగ్గుబాటి రానాతో పవన్ కలిసి నటించడం కూడా విశేషం తెలుగు నేలపై మల్టీస్టారర్ మూవీలు అనూహ్యంగా రావడం కాంబినేషన్లు కూడా అలా సింక్ అయిపోవడం సాధారణ విషయంగానే భావించాలా లేదంటే ఇంకేమైనా ఉందా చూడాలి వీటితో పాటు మరో విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా తెరపై అన్స్టాపబుల్ షో చెయ్యడం అది కూడా అల్లువారి సొంత ఓటీటి ప్లాట్ఫామును ఎంచుకోవడం చిన్న విషయమేమీ కాదు అందులో బోల్డంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇన్ని ఛానళ్లు ఇంత యంత్రాంగం ఉన్న సమయంలో బాలయ్యబాబు ఆహాలో షో వెనక ఎలక్షన్ మేనేజ్మెంటు కూడా ఉందనిపిస్తోంది